సినీరంగ దర్శకులలో కళా తపస్వి విశ్వనాథ్ చిరస్మరణీయుడని మరియు మరుపురాని మృదు మధుర గాయని వాణి చేరామని ప్రముఖ సంఘ సేవకులు మరియు లయన్స్ క్లబ్ అధ్యక్షులు కేఎన్ఎస్వి ప్రసాద్ అన్నారు. శ్రీకాకుళం వర్ధమాన గాయకుల ఆధ్వర్యంలో సాయిబాబా నేతృత్వంలో శ్రీకాకుళం పట్టణంలోని ఒక హోటల్లో జరిగిన విఖ్యాత దర్శకుడు కె విశ్వనాథ్ మరియు ప్రముఖ గాయని వాణి చేరాం శ్రద్ధాంజలి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 50కి పైగా సినిమాలలో ఆయన దర్శకత్వం వహించారని ప్రతి సినిమా ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేసిందని ప్రసాద్ అన్నారు. సంప్రదాయ కుటుంబం నుండి వచ్చిన కళా తపస్వి విశ్వనాథ్ సమాజంలో ఉన్న రుగ్మతలపై తనదైన శైలిలో ధ్వజమెత్తారని వావిలపల్లి జగన్నాథ నాయుడు అదనపు కన్వీనర్ ఇంటాక్ అన్నారు. అధిక సంఖ్యలో వర్తమాన గాయకులు కళాకారులు కళాభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశ్వనాథ్ గారికి మరియు వాణి జరిగే శ్రద్ధాంజలి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన సాయిబాబా గారు నిజంగా ధన్యవాదం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఆలోచన వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత దినిగా చేస్తున్నందుకు ఆయన నిజంగా అభినందనీయుడు. ఎందుకంటే ఇంత నిజంగా మహనీయులు చనిపోయే చాలరాలైన ఇటువంటి కార్యక్రమం అయితే మన శ్రీకాకుళం టౌన్లో ఎవరు చేయలేకపోయాము. ఆయనకు ఒక ఆలోచన వచ్చి దీన్ని కార్యక్రమం అమలు చేసినందుకు నాకు ధన్యవాదాలు. ఇంకో విషయం ఏంటంటే విశ్వనాథ్ గురించి చెప్పడానికి ఆయన చాలా అసలు చాలా పెద్ద వ్యక్తి. ఆయన చెప్పడానికి గురించి నాకైతే తెలియదు, కానీ మన నాయుడు గారు అన్నీ చాలా కూలుషంగా చెప్పారు. ఈరోజు మేము శ్రద్ధాంజలి అంత ఇక్కడ మధ్యాహ్నం వెళ్ళి చేయడం చాలా గొప్ప మనిషి. యునైటెడ్ ఎన్జిఓస్ లో ఏ కష్టం వచ్చినా కూడా మొట్టమొదటిగా ఉండి చాలా సర్వీస్ చేసి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళ ముందు మేము ఉండడం అనేది మాకు చాలా ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే సాయిబాబా గారి గురించి అంటే ఈరోజు శ్రద్ధాంజలి ఆయన గురించి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇది ఏ కార్యక్రమం అయినా కళాకారులకి గుర్తింపించిన ఏకైక వ్యక్తి ఈ బొక్కలకే మనం చెప్పొచ్చు. ఎందుకంటే కళాకారులకి గుర్తింపు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. దాన్ని కొన్ని సంవత్సరాల క్రితం మనం మర్చిపోతున్నాం. శ్రీకాకుళం జిల్లా వెనకబడుతుంది అనే పేరుని మళ్ళా గుర్తు చేసి కళాకారులకు ఆ గౌరవం అనేది ఇప్పిస్తున్నారు. ఆ విషయంలో ఆయనకి సెల్యూట్ చేయాల్సిన విషయం. అందుకే మా ఎన్జిఓస్ తరఫున కూడా అందరి తరఫున కూడా ఆయనకి సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది. అది ఈ సభాముఖంగా అవకాశం వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాం. ఎందుకంటే ఈ అలాగే ఈ మధ్యన జేసీ గ్రీన్ సిటీ ప్రెసిడెంట్గా మణి శర్మ గారు ఎన్నిక అవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ వచ్చినట్టుగా మాతో పాటు నడుస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక సినిమాలో 60 ఏళ్ళు నిండినటువంటి జేవి సోమయాజుల్ అనేటువంటి కళాకారుడికి ప్రముఖ పాత్ర ఇచ్చి హీరో అన్న ఆయనకి ఏవేవో ప్రత్యేక లక్షణాలు ఉండాల్సిన అవసరం లేదు, నటన ఉంటే చాలు అని
జేవి సోమయాజులతో నటింప చేసి ఒక అత్యుత్తమ హీరోని సృష్టించినటువంటి ఘనుడు విశ్వనాథ్ గారు. ఆ సినిమాలు కొన్ని చూస్తూ పెరిగాను కాబట్టి అందులో ఆయన స్వాతంత్ర్యంలో సినిమాలో కానీ ఇతర సినిమాలో స్వాతంత్ర్యంలో ముఖ్యంగా మూఢనమ్మకాల్ని సాంఘిక దురాచారాల్ని తర్వాత అండరానితనాన్ని వీటిపైన ఆయన స్పృశించే సున్నితంగా ఎక్కడా కూడా సమాజాన్ని ఎక్కడ నొప్పించక ఈ సమస్య ఇలా ఉంది దీన్ని ఎందుకు మీరు దాన్ని మీరు అలా పట్టుకుని ఉంటారు కొద్ది మారండి అని దాన్ని కూడా ఇంకో రూపంలో కమర్షియల్గా వర్కౌట్ చేస్తూ దాన్ని ఆ సమాజాన్ని నొప్పించకుండా తీసిన వ్యక్తి ఒక 50 సినిమాలని అదే రూపం ఆయన కాంప్రమైజ్ అవ్వలేదు. చాలామంది అయితే కాంప్రమైజ్ అవుతారు ఆ యొక్క ఆయన తాలూకా ఐడియాలజీని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. నృత్యం కోసం కానీ ఆయన సాహిత్యం కోసం కానీ అలాగే ఆయన ఇచ్చే కళాంశంలో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా కే విశ్వనాథ్ మార్క్ అనేది ఒకటి తీసుకొచ్చి కే విశ్వనాథ్ గారి సినిమాలో ఒకసారి ఒక వ్యక్తి నటించాడంటే ఆయన ఎప్పటికైనా మంచి స్టార్ అవుతారు అనే ఒక నాలుగు కే విశ్వనాథ్ గారి సినిమా ఒకటైనా పడాలి నేను ఆయన ఆయన సినిమాలు ఒకసారి నటించాలంటే ప్రతి హీరో కూడా తప్పించేటువంటి డైరెక్టర్ అయినా